కేసులు పెట్టి పిల్లల భవిష్యత్తులో చదే మను వాళ్ళు ఎవరి బలం దానివల్ల అప్పటికప్పుడే ఆయన చచ్చి పిల్లలను బయటికి తీయడం ఎంత బాగా జరిగిందంటే ఇది ఒకటి సంవత్సరం ముందే జరగాల్సింది. దురదృష్టవశాత్తు టీడీపీ వాళ్ళు ఈరోజు కూడా దాని వల్ల మరో దాని వారి కానీ మరో అమరిసారి కానీ మన ఇండియన్స్ తప్పు చేస్తే మనకు రాష్ట్ర గవర్నమెంట్ ఉంటుంది. దాన్ని మళ్ళా టీడీపీ వాళ్ళు బయటకు రాకుండా వేరే అదర్ పార్టీల వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పిస్తా దాన్ని ఏదో తప్పదో పెట్టించాలని చూస్తున్నారు. దానికి ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఆ తప్పుదోవ పట్టించిన దానికి సమర్థంగా ఎదుర్కొనే సత్తా మా పార్టీ వాళ్ళకు మా పార్టీ అధికారులకు ఉండాలి. వాళ్ళు సార్ దయచేసి నేను ముందు కూడా మీకు చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మా రాయచూరి ప్రజల తరపు నుంచి ముందు నుంచి మనం ఎటువంటి అభివృద్ధిలో దోచుకోలేదు ఎటువంటి ఉపాధి మనకు లేదు. ఇప్పుడు బయట దేశాలు అంటారా అక్కడ ఉపాధి లేదు. జిల్లాలో తెలంగాణలో ఏర్పడ్డా కూడా కొత్త జిల్లాలు వచ్చిన వల్ల కూడా అందులో కూడా ఉపాధులు లేక పక్క రాష్ట్రాలు పడుతున్నారు. మీకు మా రాయచూరి ప్రజల తరపు నుంచి చేతులు జోడించి సార్ మీరు సంఖ్య తీసుకుంటే ఒక 5,000-6,000 మందికి ఉపాధి ఏదో ఒక దారి చూపించండి సార్. మేము అభివృద్ధి కన్నా ఉపాధి అడుగుతున్నాం. అభివృద్ధి ఒక చూడడానికి అలంకారంగా ఉంటుంది కానీ ఉపాధి కడుపు సంబంధించిన విషయం. చాలా మంది మన ఎమ్మెల్యే గారి దగ్గరికి మా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు. అన్నా నేను బీటెక్ చదివినాను డిగ్రీ చదివినాను నాకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి నేను చెప్పి కానీ ఏది మనం చూపించగా చేయలేక పరిశ్రమ స్థాపించడానికి మా గౌరవనీయులు డిగ్రీ చదివిన అన్న.